హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్క్యూ ఫ్యామిలీ నమస్తే నేను సంధ్య ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసర పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి సో తక్కువ ఆయిల్తో ఇలా హెల్దీగా టేస్టీగా చేసుకుందాం ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పెసల్ని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి తర్వాత వాష్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే క్యారెట్ తురుము మూడు పచ్చిమిర్చి అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకు అల్లం ముక్కలు అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన దాన్ని ఒక పక్కన పెట్టుకొని మనం గుంత పొంగనాలు చేసుకుంటాం కదండి అలాంటి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఇలా స్పూన్తో కొంచెం అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఈ హోల్స్లో ఇలా వేసుకోవాలి పూర్తిగా నిండిపోయేంత వరకు వేసుకోకూడదండి ఎందుకంటే కొంచెం ఉబ్బుతాయి కదా సో కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఇలా వేసుకొని మొత్తం అన్నీ ఇలాగే వేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా ఒక ఫోర్ మినిట్స్ అయిపోయాక రెండో వైపుకి తిప్పుకోవాలి ఒకవైపుకి బాగా కాలిపోయాయి కదా సో రెండవ వైపు కూడా తిప్పుకొని మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేయాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక మరొక త్రీ ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి రెండో వైపు కూడా బాగా కాలిందండి సో వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి సో అంతే ఈజీగా తక్కువ ఆయిల్తో టేస్టీగా చేసుకున్నాము మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్